తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. రాష్ట్ర ప్రథమ పౌరాలైనటువంటి రాష్ట్ర గవర్నర్ తమిళసై పైన వివక్షతపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఇలా తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా వాటన్ని రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ఉందంటే ఇష్టానుసార మాటలు మాట్లాడడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలా ఒక మహిళ ఒక బీసీ మహిళ అని చెప్పి ఒక రాష్ట్ర గవర్నర్ గా వెళ్ళబడతా ఉంటే ఇలా ఒక మహిళను ఓట్ అగ్రవర్ణాలు ఉన్నటువంటి రెడ్డి ఇలా కౌశిక్ రెడ్డి గారు ఇష్టపడినట్టు మాట్లాడి ఇలా గవర్నర్ అత్యున్నతమైన పదవి ఉన్నటువంటి గవర్నర్ పైన ఇష్టానుసారంగా జరిగింది. ఆ యొక్క మాటలు అవుతున్నాయో వాటిని ఖండిస్తున్న బీసీ విద్యార్థి సంఘం పక్షాన ధర్నా చేయడం జరిగింది. దిష్టి బొమ్మను కూడా చేయడం జరిగింది. బిటా కౌశిక్ రెడ్డి ఒకటే హెచ్చరిస్తాం, వేసరత్ గారు క్షమ చెప్పి గవర్నర్ గారి యొక్క నమస్కారం చేయాలనుకున్నది తెలియజేస్తాం. ఈ యొక్క మీరు కనీసం కూడా చూడకుండా మీరు ఒక రాష్ట్ర గవర్నర్ పట్ల ఈ విధంగా మీరు వైఖరి ఉన్నదంటే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలియజేస్తా ఉన్నా. ఒక చూసుకుంటే ఒక కౌశిక్ కాదు పుత్త సుకన్య రెడ్డి కావచ్చు, ఇలా కవిత కావచ్చు, ఇలా ఎర్రవేల దయాకర్ రావు కావచ్చు, వారి ఇష్టానుసారంగా కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఇలా గవర్నర్ ని అవమానిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు అసలు సిగ్గు అని అడుగుతా ఉన్నాం. రిపబ్లిక్ వేడుక కూడా ఒక గణతంత్ర వేడుక జరుగుతూ ఉంటే కనీసం ఇందులో పాల్గొనకుండా ఏ రాష్ట్రంలో జరగకుండా ఇలా దేశంగా మీరు ఉంటా ఉన్నారనుకున్నది. మీ యొక్క వైఖరిని వెంటనే మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో మా బీసీల తమ్మెంద మీకు చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. మా బీసీలు అంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు? ఇలా బీసీల పైన అనేక హత్యలు జరుగుతున్నాయి, కుట్రంత్రాలు జరుగుతున్నాయి. బీసీలు అంటే కేవలం చేపల వాళ్ళు పట్టుకుంటారు అనేటటువంటి ఉన్నారు. మీరు మీ యొక్క వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజులలో మా యొక్క ఉద్యమాలు అవుతాయి. మీకు ఖచ్చితంగా మొత్తం రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చేస్తాం జారీ చేస్తా ఉన్నా. నేను ఒక చేస్తా ఉన్నా అయ్యా, మీరు వెంటనే బేసరత్ గా క్షమాపణ చెప్పి గవర్నర్ పదవి అత్యుత్తమైన పదవి, ఆమె మహిళ ఉన్నారు, ఆమెకు ఎంతో గౌరవమైనటువంటి ఇవ్వాల్సిన ఎంతైనా ఉన్నది తెలియదు. మీరు ఆరోగ్య నారాయణ బీచ్ విద్యాసంఘం ఇచ్చేసి కాక